అందరికీ నమస్కారం. మిత్రులారా, వేసవి వచ్చేసింది, సమ్మర్. చాలా ఈ ఎండలకి నీళ్లు తాగుతూనే ఉన్నాం. నీళ్లు తాగేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు ఫాలో కావాలి. అందులో ఈ నీళ్ళని మనం దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. స్టీల్ బిందె, రాగి బిందె, ఇత్తడి బిందె, లేకపోతే ఈ ప్లాస్టిక్ బాటిల్ ఉన్నాయి ఆల్రెడీ. అది కాకుండా మనకు మిగిలింది మట్టి కొండ. ఇవి రకాలు, ఎన్ని ఆప్షన్స్. ఈ చలికి తట్టుకోలేక చాలామంది చెప్పాలంటే ఈ టైంలో ఫ్రిడ్జ్ వాటర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్ళు అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్తారు. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ తాగితే మనకు దాహం టెంపరీ తీరుతుంది, కానీ మళ్ళీ దాహం వేస్తూ ఉంటుంది ఎక్కువ. అలా కాకుండా ఈ రాగి బిందె కానీ లేకపోతే ఇత్తడి బిందె కానీ తాగితే బాగానే ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే మామూలు రూమ్ టెంపరేచర్లోనే ఉంటాయి కదా అవి. కాకపోతే దాంట్లో కాపరు ఇవి బాగానే వస్తాయి, ప్లస్ హెల్త్ వైజ్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని చేసినా ఎంత పెద్ద గొప్ప విషయమైనా కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే దాన్ని ఎక్కువ రోజులు ఫాలో కాము. అందుకే మనకు ఏ కంటైనర్లో పెట్టినటువంటి వాటరు సమ్మర్కి మంచిది అంటే గో బ్యాక్, మళ్ళీ అమ్మమ్మల తాతయ్యల కాలానికి వెళ్ళిపోవడమే. వాళ్ళప్పట్లో ఏం చేసేవాళ్ళు, మట్టి కుండే వాడేవాళ్ళు. మట్టి కుండ బెస్ట్, ఎప్పుడు వాడినా మట్టి కుండలో నీళ్ళే తాగేవాళ్ళు. ఇసుక పోసి దాని మీద మంచి నల్ల మట్టి కుండ పెట్టేసి దాని మీద మూత పెట్టి ఉండేవాళ్ళు. దానికి పైన మరీ ఎండ ఎక్కువైపోయింది, దాని మీద ఎండ పడుతుంది అంటే దానికి బట్ట చుట్టేసి నీళ్లు తల్లుతూ ఉండేవాళ్ళు చల్లగా కాడానికి. మట్టి కూజ కూడా ఉండేటి. ఇప్పుడు కూజలు నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో మట్టి కుండ అనేది బెస్ట్ ఎప్పుడు. ఎందుకు అంటే మట్టి కుండకు చుట్టూ ఉండేటువంటి ఆ మట్టికి సన్న సన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల వల్ల ఫ్రీ ఏరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రీ ఏరియేషన్ జరిగితే ఆ వాటర్ హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు హెల్దీగా ఉంటుంది, ఆవిరి అనేది ఇలా రాదు, బాష్పోత్సేకమని కొంత వాటర్ ఆవిరి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఈ ఫ్రీ ఏరియేషన్ ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయి లోపలికి వస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు చల్లగా ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి నీళ్లు. ఆ నీళ్లు తాగితే మన బాడీని కూడా కూల్ డౌన్ చేస్తుంది. అది ఈ మట్టి కూడా ఉంది అందులో. మట్టి ఆల్కలైన్, నల్ల మట్టి యూజువల్గా ఆల్కలైన్. మనం వాటర్ పోస్తే ఈ ఆల్కలైనిటీ ఆ మట్టి నుంచి దాంట్లోకి వెళ్తుంది, వాటర్లోకి వెళ్తుంది. మట్టి కుండల నుంచి తీసుకునేటువంటి నీళ్లు ఆల్కలైన్ లాగా పనిచేస్తాయి. మన బాడీలో పిహెచ్, రక్తానికి సంబంధించినటువంటి పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అది తీసుకోవడం వల్ల. అలాగే ఆ మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు అనే దాన్ని బట్టి కొన్ని లవణాలు కూడా ఆ వాటర్లో వస్తాయి. అది బాడీకి న్యూట్రిషన్ వాల్యూని సప్లై చేస్తుంది. ఇంకా ఆ వాటర్లో ఏదైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటివి ఉన్నా కానీ లేదా కెమికల్స్ లాంటివి ఉన్నా కానీ ఈ మట్టి అనేది పీల్చుకుంటుంది. మట్టి పీల్చుకొని ఆ వాటర్ని ఫ్రీ చేసేస్తుంది. అందుకని అటువంటి వాటర్ని మనం తాగడం వల్ల కెమికల్ ఫ్రీ వాటర్ మనం తీసుకున్నట్టు అవుతుంది. ఫిల్టర్డ్ వాటర్ ఎలా ఉంటాయో, లేకపోతే ఎక్కడికైనా పంపించిన ఆర్ఓ వాటర్, ఇటువంటి మెషిన్లు వాడుతున్నాం కదా ఫిల్టర్ చేసినటువంటివి, ఆ విధంగా తయారు, వాటికి ఈక్వల్గా తయారవుతుంది. ఇది కొంత దాంట్లో వాడేటువంటి మట్టిని బట్టి హార్డ్ వాటర్ హార్డ్నెస్ కూడా కొంత తగ్గుతుంది. హార్డ్ వాటర్ తీసుకుంటే నష్టమైతే ఏం లేదు, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి మన బోన్స్కి చాలా మంచిది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు మిగతా కంటైనర్స్కి రావు. అది ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు. ప్లాస్టిక్ అయితే వేస్ట్ అసలు, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ దిగుతాయి. బిస్ఫినాల్ ఏ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది, అది లోపలికి దిగింది అనుకోండి ఆ వాటర్లో, ఆ నీళ్ళను మనం తాగామనుకోండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ తయారవుతాయి. బోన్స్ వీక్ అవుతాయి, ఆస్టియోపోరోసిస్ ట్రిగ్గర్ అవుతుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి తయారవుతాయి.
థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఎక్కువ తయారవుతాయి, వీక్నెస్ ఉంటుంది, మెంటల్ డిజార్డర్స్ తయారవుతాయి, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తయారవుతాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అందుకని ద లీస్ట్ ప్రిఫరెన్స్, ఇంకా గతి లేదు అన్నప్పుడు మాత్రమే ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు తాగాలి తప్ప తిట్టి పరిస్థితుల్లో వాటిని ఇంట్లో మాత్రం అసలు పెట్టుకోవద్దు. మనం తీసుకునేటి ఎప్పుడైనా సరే మట్టికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ సమ్మర్లో అది తీసుకోవడం వల్ల అది చేసేటువంటి కూల్కి మన బాడీ మొత్తం చల్లగా అయిపోతుంది. అలా కాకుండా వీటిలో అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకున్నటువంటి నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, మీ బాడీ హీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తాగేటప్పుడు చల్లగా ఉండొచ్చు కానీ బాడీ హీట్ అవుతుంది, బాడీ టెంపరేచర్ పెంచుతుంది. మీరు తాగిన తర్వాత గంట తర్వాత మీరు టెంపరేచర్ చూడండి, ఖచ్చితంగా 1 డిగ్రీ పెరుగు ఉంటుంది మీకు. అందుకే ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే దాహం తీరదు, ఇంకా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. ఈ ఐస్ క్రీములు తింటుంటారు, ఐస్ క్రీములు తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. దాని నుంచి ఒక కెమికల్ ఐసోఫ్రీన్స్ అని చెప్పి కెమికల్స్ ఈ ఫ్రిడ్జ్లో నుంచి మనకు బయటకు వస్తుంటాయి. అందుకని దాంట్లో నుంచి తీసుకునేటువంటి ఐసు అంత మంచిది కాదు కూడా. నేను ఇప్పుడు కుండ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఆ పోర్స్ ఉంటాయి, బయటికి కిందికి బయటికి లోపలికి ఏరియేషన్ ఉంటుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఏరియేషన్ మీకు ఫ్రిడ్జ్లో ఉండదు, నో ఏరియేషన్ ఎట్ ఆల్, మొత్తం క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది. కండెన్స్ అయిపోయినటువంటి ఆ కోల్డ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి మినరల్ క్వాలిటీ కూడా పడిపోతుంది. కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎంతవరకు అంటే ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్టీరియా ఇటువంటి ఏదైనా ఉంటే అవి పెరగకుండా ఉంటాయి తప్ప దాన్ని అయితే క్లీన్ చేయలేదు, కానీ కుండ క్లీన్ చేస్తుంది. మోడర్న్ టెక్నాలజీ అని చెప్పి మన ఆరోగ్యాన్ని మనం ప్రమాదంలో పెట్టుకుంటున్నాం. పాత రోజుల్లో వాడినవి, టెక్నాలజీ లేని రోజులే ఆరోగ్యానికి సహాయకారులవి. కాబట్టి మనము టెక్నాలజీ వాడుకుందాం డెవలప్ కావడానికి, కన్వీనియన్స్ ఉండడానికి, కంఫర్టబిలిటీ ఉండడానికి వాడుకుందాం. కానీ ఆరోగ్యానికి మాత్రం టెక్నాలజీని నమ్మొద్దు. పాత మెథడ్స్, మన బేసిక్ రూట్స్కి వెళ్ళిపోదాం, మన మూలాలకు మనం వెళ్ళిపోదాం, అప్పుడు మన ఆరోగ్యం కూడా మూలాల్లో ఉంటుంది, హెల్దీగా మనం ఉండగలుగుతాం. ఎంతకాలం బతుకుతామన్నది ఎవరూ చెప్పలేరండి, కానీ బతికినంతకాలం ఆరోగ్యంగా అయితే ఉంటాం మనం. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉన్నది 2-3 నెలలే ఉంది, 2-3 నెలల్లో మట్టికి మార్చేద్దాం, మనం హెల్త్ని కాపాడుకుందాం. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. మీ సమస్యకు మీ ఇంట్లో హోమ్ రెమెడీస్ ద్వారా పరిష్కారం లేకపోతే మా ఇంట్లో, అదేనండి, మా ఆశ్రమంలో జాయిన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని నయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.